మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమున్న నెలయే ఆషాఢ మాసం దీనిని తెలుగు సంవత్సరంలో నాలుగో మాసం అలాగే దీనిని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్నే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేషమైన ఫలితాలనిస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నది స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయటం శుభకరం మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు కూడా దక్షిణాయనం అని అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది వేదం ప్రకారం చూసినా అన్నం బహుకూర్విత అంటోంది వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహము తోడై వర్ష రూపంగా ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి ఎవరికి అంటే జనులెవ్వరికీ కూడా ఆకలి బాధ లేకుండా ఉండాలనేదే పరమార్థం తొలి ఏకాదశి మహా ఏకాదశి శయన ఏకాదశిగా పిలిచే శుక్లపక్ష ఏకాదశి నాడే చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు త్రిమూర్తి స్వరూపుడైన గురువుల్ని పూజించే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణిమ తెలంగాణలో ఆషాఢంలో బోనాల పండుగ జరుపుకోవడం అనాథ నుంచి వస్తోంది భోజనానికి వికృతి అయిన బోనాన్ని అమ్మవారికి నివేదించటం గ్రామీణ ఆచారం ప్రకృతిలో మార్పుల వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుంచి కాపాడే అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు వంటివి బోనంలో ఉంటాయి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయం విత్తడానికి అనువైన కాలమైనందున వైవాహిక జీవితం నుంచి ధ్యాస మళ్లించేందుకే అత్తవారింటికి అల్లుడు వెళ్ళకూడదు అనే నియమం పెట్టారు అందుకే నవ వధువు కన్నవారింటిలో నెల రోజులుండే సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం ఇవ్వటం వల్ల సత్ఫలితాలు వస్తాయి స్నానం దానం జప పారాయణాది సత్కర్మల ఆచరణకు యోగ్యమైన మాసం గృహ నిర్మాణ ఆరంభాలకు శుభ సూచికమైన మాసంగా చెప్పబడింది ఆషాఢ పౌర్ణమి శుక్రవారం నాడు వచ్చింది ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి కలువ పువ్వులతోటి పూజించినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసి కూర్చుంటుంది సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి